हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल ఈరోజైతే మా పూర్వీకులు పనసపూరని ఏ విధంగా వండి తినేవారు అనేది ఈ వీడియో రూపంలో అయితే మీకు చూపించడం జరుగుతుంది రాజైతే పనసకాయ కోసం చెట్టెక్కాడు బాండకాయ ముందుగా కాయ ముదిరిందో లేదని చెక్ చేసుకోవాలి ముదిరిన కాయని మాత్రమే కూరగా వండుకొని తింటారు రెండు విధంగా ఉంటే ముదిరినట్టు అన్నమాట దించు రాజు పనసకాయను మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి పనసబొడ్డును ఈ విధంగా కోయటం వలన మనకు బద్దలు కోసేటప్పుడు చాలా సులువుగా కోసుకోవచ్చు చూడు చాలా ఎక్కువగా ఉంది కదా చిగురునైతే మనం నీటికి తుడుచుకోవాలి పొట్టును వేరు చేసి తొన్నను తీసుకోవాలి చూసారా మన రాజు ఏ విధంగా తీస్తున్నాడో తొన్నలు అయితే చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి అయితే ఈ రోజు కూరకు సరిపోయే అంత తొన్నలు అయితే తీసుకున్నాం ఈ రోజు మాకు ఇదే కూర ఫ్రెండ్స్ ఈ విధంగా గింజని తొక్కని వేరు చేసుకోవాలి తొన్న నుండి అయితే ఇది ఉండడం వల్ల టేస్ట్ రాదు దీన్ని తీసేస్తే టేస్ట్ అనేది వస్తుంది తొన్నలనైతే ఒకసారి నీటిగా కడగాలి పనసకూరకైతే మేము కారాన్ని వాడము మిరపకాయల్ని నూరి కారపు ముద్దనే మేము వాడుకుంటాం మీకు తెలుసా ఇలా నూరడం అనేది చాలా సింపుల్ అనేది అనుకుంటున్నారేమో చాలా కష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలా కొత్తగా నూరుతున్న వాళ్ళు అయితే మనకు చేతులు అనేవి బాగా మండిపోతాయి మనం ముందుగా నీటిగా కడుక్కున్న తర్వాత ఈ ఒక పాత్రలు అనేది మనం తీసుకోవాలి మనం ముందుగా తయారు చేసుకున్న ఈ కారపు ముద్దనైతే ఇందులో నీటిగా కలుపుకోవాలి కూరకు తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకోవాలి కారపు ముద్దను అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కలిపిన తర్వాత మనం పొయ్యిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము ఈ కర్ర అనేది కలుపుకోవడానికి స్టార్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మనం ఈ విధంగా కలుపుకోవాలి మనం ఇలా కలిపేటప్పుడైతే చాలా నెమ్మది కలుపుకోవాలి ఎందుకంటే ఈ తొన్నలు అనేవి ముక్కలైపోతాయి ఊర అయితే రెడీ అయిపోయింది ఉప్పు కారం పట్టిందో లేదో చూద్దాం ఒకసారి
అయితే పట్టింది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. మా కూర అయితే రెడీ అయిపోయింది, ఇంకా తినడమే ఉంది. చూసారా పనస కూర ఎలాగుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. రాజు టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ చాలా బాగుంది. కుమార్ నీకు కూర అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అనియా సూపర్ ఉంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో కల్చర్ వీడియోస్